వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? టుడే స్పెషల్ రెసిపీ, ఈ సమ్మర్లో కూల్ కూల్గా చల్ల చల్లగా కస్టర్డ్ షరబత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి, తగినంత కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసుకోవాలి. మొత్తం కూడా ఎక్కడ గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి, స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోండి. ఇంకా మొత్తం కూడా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నాను, సో దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా ఉంచుకోండి లాస్ట్లో డెకరేట్ కోసం. ఇంకా దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్. ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఇంకా మిక్స్ చేస్తూ ఉండాలి. కొద్దిగా థిక్గా వస్తుంది, సో అలా వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉండేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూడండి, ప్యాటర్న్ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉండేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా చల్లారనివ్వాలి కొద్దిసేపు. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు కొద్దిసేపు. చూసారుగా ఫ్రెండ్స్, కస్టర్డ్ మిల్క్ అనేది ఇలా ఉంటుంది. మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాం అన్నమాట, సో చల్లగా ఉంది. ఇప్పుడు సబ్జాలు నానబెట్టుకొని ముందుగా ఉంచుకోవాలి, అవి కూడా వేసేసేయాలి. ఇందులోనే ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. నేను ఐస్ క్యూబ్స్ ఇందులో రోజెస్ వేసి వేసుకున్నాను, అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా వేసుకొని ఇంకా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ షరబత్. ఇంకా ఒక సర్వింగ్ గ్లాస్ అనేది తీసుకోవాలి. ఇంకా మనకి సూపర్ మార్కెట్లో నన్నారి షరబత్ అని ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. కొద్దిగా మనం గ్లాస్లోకి తీసుకుందాం. ఫస్ట్ తీసుకొని ఇంకా ఈ గ్లాస్కి అనేది సైడ్స్ మొత్తం కూడా డెకరేట్ చేసుకున్నట్లు ఇట్లా వేసేసుకోండి. అండ్ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా కస్టర్డ్ షరబత్ అనేది. సో ఇంకా ఈ కస్టర్డ్ మిల్క్ అనేది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలి. ఇంకా పైన కొంచెం డెకరేట్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పొడితోని. ఇలా డెకరేట్ చేసుకొని సమ్మర్లో కూల్ కూల్గా చల్ల చల్లగా ఇలా తాగితే ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్ అంటే సూపర్ అంటారు. అండ్ ఇంట్లో వచ్చిన గెస్ట్లకు కూడా ఇలా ట్రై చేసి ఇవ్వండి, సూపర్ ఉంటుంది. కంపల్సరీగా సమ్మర్లో ఇలా చేసుకొని తాగండి. ఈ రీఫ్రెషింగ్ డ్రింక్ కూడాను చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.